దేవనామానికి స్తోత్రాలు కలుగుగాక. ఈనాటి వాక్య ధ్యానం కొరకు నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మోషే దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సహవాసం చేయడానికి 40 దినాలు ఆ యొక్క కొండ మీద ఉన్నట్లుగా దేవుని మాట ప్రకారంగా ఆ మాట విని ఆ కొండ మీదకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఫరో యొక్క పరిపాలనలో మరి ఫరో చాలా కఠినుడిగా మూర్ఖుడిగా మరి ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి పొందేస్తున్నారని ఆ ఇశ్రాయేలులో పుట్టినటువంటి ఆ మగపిల్లలనైతే చంపేయమని ఆడపిల్లలనైతే బ్రతకనిమ్మని మంత్రసానులకు ఆజ్ఞని ఇచ్చి ఉంటున్నాడు. ఆ సమయంలో మోషే పుట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 3 నెలలు మోషేను చాలా జాగ్రత్తగా ఆ తల్లి చాలా బాధ్యత తీసుకుంది. 3 నెలల తర్వాత పెంచలేకపోయింది. అయితే సహోదరి అయినటువంటి మిరియమ్మతో మరి ఆ మోషేను పంపించి జమ్మపెట్లో పెట్టి ఎట్లా వదిలిపెట్టరమ్మన్నప్పుడు ఆ సహోదరి తన తమ్ముని పట్ల ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించిందో చూడండి. ఆ పెట్టెను ఎట్లా వదిలిపెట్టి దూరంగా వెళ్ళి కనిపెడుతూ ఉన్నప్పుడు ఫరో యొక్క కుమార్తె తన చెలికత్తెలతో స్నానం చేయడానికి ఏటికొచ్చింది. ఆ ఏటి ఒడ్డున మరి ఆ జమ్ములో ఉన్నటువంటి ఆ బిడ్డ ఏడుపు విని తీసి చూసేటప్పటికి చక్కటి అందచందాలు కలిగినటువంటి ఆ బిడ్డను చూసి ఫరో యొక్క కుమార్తె చాలా ముచ్చట పడింది. ఈ హెబ్రీలు యొక్క పిల్లవాడి పిల్లవాడని కూడా తెలుసు. మిరియమ్ వచ్చి చెప్తుంది కదా, ఈ బిడ్డను పాలిచ్చి పెంచడానికి దాదీని పిలుచుకురానా అని చెప్పేసి అన్నప్పుడు ఇదేదో బాగుంది అనుకొని ఆ రాజకుమార్తె ఆ పిలుచుకురా అని చెప్పింది. తన తల్లినే పిలుచుకెళ్ళింది. ఆ బిడ్డకు మరి పాలిచ్చి పెంచడానికి నేను జీతం ఇస్తానని కూడా ఆ రాకుమార్తె ఆమెతో ఒప్పందం చేసుకుంది. తన బిడ్డ తనకి దక్కాడు. అయితే ఆ 3 పిల్లలని కూడా ఎంత బాధ్యతాయుతంగా పెంచిందో. 3 పిల్లలు కూడా దేవుని భయభక్తుల్లో పెరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. తల్లిదండ్రులు చెప్పినట్టు వింటే ఆ బిడ్డలు ఎప్పటికైనా ప్రయోజకులు అవుతారు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డల పతనాన్ని కోరుకోరు, బిడ్డల క్షేమాన్నే కోరుకుంటారు. ఇంకా చెడ్డ తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డలు చెడిపోవాలి అని అనుకోరండి. అంటే చెడ్డ తల్లిదండ్రులు కూడా ఉంటారా అని అనుకోవచ్చు. తాగుబోతులైనటువంటి తండ్రులు లేరా, వ్యభిచారులైనటువంటి తల్లిదండ్రులు లేరా, ఇష్టానుసారంగా లోకంలో వెచ్చలివిడిగా జీవించేటటువంటి తల్లిదండ్రులు లేరా? అయినప్పటికీ కూడా వారి బిడ్డల క్షేమాన్నే కోరుకుంటారు. యేసు ప్రభు వారు కూడా చెప్తారు, మీ పిల్లలు రొట్టెని అడిగితే మరి రాతిని ఇస్తారా, చేపను అడిగితే పాముని ఇస్తారా అని అడుగుతారు కదా. మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నారే, మంచి వాడనైనటువంటి నేను మరి నిశ్చయంగా మీ క్షేమాన్ని గురించి మీ యొక్క మంచిని గురించి ఆలోచించేవాడినని ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరినని చెప్తూ ఉంటాడు. గొర్రెలు మంచి కాపరి కాబట్టి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు కాబట్టి జీతగాడు జీతగాడే అని చెప్తూ ఉంటాడు. ఒకనొక సమయంలో కూడా మరి మత్తయి సువార్త 25:34 కూడా చెప్తూ ఉంటాడు. ఒక రోజు అంటే ఆయన గొర్రెల్ని మేకల్ని వేరు చేసే రోజు ఒకటి వస్తుంది అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి కుడివైపున ఉన్నటువంటి వారిని గొర్రెలని, ఎడమ వైపున ఉన్నటువంటి వారిని మేకలని సంబోధించి ఉంటున్నాడు. అయితే ఆ గొర్రెలను చూసి యెహోవాను ఆశీర్వదించబడినటువంటి వారారా అని పిలుస్తూ ఉంటాడు. అని చెప్పి, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, నేను దాహంగా ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు, నేను రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించి ఉంటున్నారు అని చెప్తూ ఉంటే వారు అంటున్నారంటే, ఎప్పుడు ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు, ఎప్పుడు దాహం ఇచ్చాము, ఎప్పుడు బట్టలు ఇచ్చామని అంటే ఇందులో ఈయన దాసులకి ఇస్తే, అల్పులైన వారికి ఇస్తే మీరు నాకు ఇచ్చినట్టే అని చెప్తూ ఉంటాడు. అలాగే ఎడవైపున ఉన్నటువంటి వారిని కూడా ఇదే చెప్పాడు. కానీ వారు అడిగారు, ఎప్పుడు వచ్చావు ప్రభువా, ఎప్పుడు ఇవ్వలేదు మీకు అని అంటే, మీరు నా దాసులు కానీ అల్పులైన వారు కానీ ఎవరికి మీరు ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇక్కడ మోషే జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 40 సంవత్సరాలు రాజకోటలో సకల విద్యా ప్రవీణుడిగా అతడు పెరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనాన్ని చూసినట్లయితే,
40 సంవత్సరాలు రాజకోటలో సకల విద్యా ప్రవీణుడిగా మరి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడి ఉంటున్నాడు. 40 సంవత్సరాల తర్వాత మరి ప్రజలను చూడడానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి బయటికి వెళ్ళి బయట ప్రపంచాన్ని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు పోట్లాడుకున్నటువంటి పరిస్థితిని చూశాడు. చూసి ఆ ఐగుప్తీయుడిని చంపేసి ఇసుకలో పాతి పెట్టేసి మరి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరొక రోజు మరలా బయటకు వెళ్ళి చూసినప్పుడు ఇద్దరు కూడా దేవుని ప్రజలే పోట్లాడుకుంటుంటే ఇది మీకు తగినటువంటిదేనా అని అడిగితే మేము నిన్ను మా మీద తీర్పరిగా పెట్టినవాడు ఎవడు ఆ ఐగుప్తీయుని చంపినట్లుగా నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అనేటప్పటికీ తాను చేసినటువంటి అవిధేయత గుర్తుకొచ్చింది. ఇప్పుడు మరి నేను ఇక్కడ ఉన్నట్లయితే ఫరో నన్ను బ్రతకనివ్వడు అని చెప్పి అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రాజకోటలో రాజభోగాలు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క మోషే పారిపోయి ఇత్రో యొక్క మందలను మేపుతూ అక్కడ మరి నివాసం చేసి ఇత్రో యొక్క కుమార్తెను పెండ్లు చేసుకొని ఆ మందలను దాదాపుగా 40 సంవత్సరాలు ఆ యొక్క గొర్రెల మందలను మేపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకనొక దినాన ఈ మోషే దేవుని దర్శనాన్ని చూడడం జరిగింది. ఆ మందలను మేపుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక పొద కాలిపోతుంది, కానీ అది మాడిపోలేదు, బూడిదైపోలేదు. ఏంటబ్బా ఈ అద్భుతం అని చెప్పి పరిగెడుతూ ఆ ప్రదేశానికి వెళుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడైనటువంటి యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే మోషే, నువ్వు నిల్చున్నటువంటి స్థలము పరిశుద్ధ భూమి, కాబట్టి నీ కాళ్ళకున్న చెప్పులను విడిచిపెట్టు అని చెప్పేసి చెప్పే దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు విధేయుడై దేవుని సముఖానికి వెళ్ళినప్పుడు మరి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఐగుప్తులో నా ప్రజలు ఎంతో మరి ఘోష, ఎంతో రోదన, ఎంతో వేదన, ఎంతో భయంకరమైనటువంటి శ్రమ అనుభవిస్తున్నారు, నువ్వు వెళ్ళి వారిని విడిపించమని చెప్పేసి చెప్పినప్పుడు ఆ యొక్క మోషే సాకులు చెప్తూ ఉంటున్నాడు. కారణం అది కాదు, కానీ అక్కడ మనిషిని చంపి పారిపోయి వచ్చాడు, మళ్ళీ అక్కడికి వెళ్తే నాకు చావు తప్పదని భయపడ్డాడేమో. ఆలోచన చేయండి, మరి చాలామంది చాలా చాలా రకరకాల సాకులు చెప్తారు, అవి సరిపోవండి, అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అయితే నేను నత్తివాడిని, నేను నోటమాన్యం కలిగినటువంటి వాడిని, లేకపోతే నేను వెళ్ళలేను, లేకపోతే ఇంకెవరినైనా పంపించు, ఇలాంటి సాకులు చెప్తా ఉంటారు కొంతమంది. అయితే మరి ఒక చక్కటి విందు చేసి ఆ విందుకి రమ్మని తన హోదాకు సరిపడినటువంటి వారందరిని పిలిచినప్పుడు మరి చాలామంది చాలా చాలా రకరకాల నెపాలు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథం లోపల మత్తయి సువార్త, లూకా సువార్త, కొన్ని సువార్తల్లో ఈ విందులు జరిగినప్పుడు వారు పిలిస్తే వారు ఒకడంటాడంట, నేను పొలం కొనుక్కున్నాను, దాన్ని చూడడానికి వెళ్తున్నాను అంటాడు. ఏమండి చూడండి, పొలం కొనుక్కునేవాళ్ళు చూడకుండా కొనుక్కుంటారా? ఆ సాకులు మరి ఎలా చెప్తున్నారో. ఇంకొకడు చెప్తున్నాడు, నేను ఎద్దులు కొనుక్కున్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను అంటాడు. ఇంకొకడు అంటాడు, నేను వివాహం చేసుకున్నాను, నా భార్యను విడిచి రాలేను అంటాడు. ఏమండి భోజనానికి భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి భోంచేసి రావచ్చు కదా. అయితే అక్కడ ఆ యజమాని చెప్తూ ఉంటాడు, బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని పిలుచుకురండి అని చెప్పేసి ఆ విందుశాలంతా కూడా వారితో నింపబడి ఆ వచ్చినటువంటి వారికి చక్కటి పెండ్లి వస్త్రాలు ఇచ్చి చక్కగా ఆ విందు చూడ వెళ్ళాడటండి. ఎంత చూడముచ్చటగా ఉందో ఆలోచన చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే అనేక మందిని ఆయన పిలుస్తున్నాడు, రండి సర్వలోక భూదిగంత నివాసులరా, నా వైపు చూసి రక్షణ పొందండి అని చెప్పేసి యెషయా గ్రంథం 45:22 చెప్తున్నాడు. సకల దేశములారా, సకల రాష్ట్రాల వారలారా, నా వైపు చూడండి, నా దగ్గరికి రండి, నేనున్న నిత్య జీవాన్ని మీకు కూడా ఇస్తానంటే ఎంతమంది వింటున్నారు, ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది యేసు ప్రభుని తమ హృదయ
హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు ఆలోచించండి. మండుచున్న పొద అంటే ఆ సహవాసానికి సాదృశ్యమై ఉంటున్నది. దేవుని సహవాసంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. దేవుని మాటకు విధేయుడై వెళ్ళాలి అంటే మోషే సాకులు చెప్తున్నాడు. ఇంకా ఆ దేవుడు చెప్తున్నాడు కదా, అక్కడ మీ అన్నయ్య అహరోను ఉన్నాడు కదా, అహరోనికి నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు చెప్పాలనుకున్నాయి అహరోనికి చెప్పు, అహరోన్ చెప్తాడు అని చెప్తున్నాడు. ఇంకా చూస్తే ఇంకో విధంగా కూడా సాకులు చెప్తున్నాడు, నేను వెళ్ళలేను, నేను వెళ్తే ఏమైపోతాను అనే భయం తనకుంది. అయితే నేను ఎవడు పంపించాడని అడిగితే నేనేం చెప్పాలి అంటే నేను ఉన్నవాడను అనువాడను కాబట్టి నా మాట చెప్పక్కడా అని చెప్తున్నాడు. అప్పటికే భయపడుతున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ చేతిలో ఏముంది మోషే అని అడిగితే నా చేతిలో కర్ర ఉందయ్యా వదిలిపెట్టు అంటే ఆ కర్ర కింద పడేసేటప్పటికి పాము అయ్యింది. మళ్ళీ దాన్ని పట్టుకో అంటే ఆ తోక పట్టుకోగానే అది కర్ర అయింది. వెళ్ళు ఈ అద్భుతాన్ని ఫరో ముందు చూపించు, అయినా సరే ఫరో హృదయం కఠినమవుతుంది, అంత తొందరగా పంపించేయడు అని చెప్తానే ఉన్నాడు దేవుడు. మరి నీ కుడి చేయ రొమ్మును పెట్టుకో అంటే పెట్టి తీసేసరికి ఆ చేతికి కుష్ఠరోగం వచ్చింది. మరలా పెట్టు తీయి అని చెప్పేటప్పటికి ఆ చేయి మామూలుగా అయిపోయింది. ఈ అద్భుతాలు చెయ్యి అక్కడని చెప్పేసి పంపించాడు. మరి అహరోను ఎదురయ్యాడు. ఇద్దరు కలిసి మరి మోషే అహరోనులు ఇద్దరు కలిసి మరి ఫరో దగ్గరికి వెళ్ళారు. అక్కడ మరి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించమని అడిగినప్పుడు మోషే హృదయం కఠినమైపోయిందండి. అక్కడ 10 రకాల అద్భుతాలు వారు చేశారు, కానీ ఫరో హృదయం కఠినమైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మోషే చేతిలో కర్ర వదిలిపెడితే ఆ ఫరో కూడా మంత్రజ్ఞుని శకునగాంటిని వీళ్ళని పిలిచాడు. వాళ్ళు కూడా మంత్రాల వల్ల వారి చేతుల్లో ఉన్న కర్రలు వదిలిపెడితే అవి కూడా పాములైనాయండి. ఆలోచన చేయండి, దేవునికి ఎంత శక్తి ఉందో మరి అపవాదికి కూడా అంతే శక్తి ఉంటుందండి. అపవాది ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవుని సముఖములో నుంచి పడినటువంటి దేవదూతే కదా. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు దేవదూత భూమి మీద పడినప్పుడు అపవాది లూసిఫర్ సైతాన్ మరి కాబట్టి దేవునికి చూడండి, మరి తెలుగు చదువుకున్న వాళ్ళు ప్రకృతి వికృతిలో దేవుడు అనే దానికి దయ్యము అని అర్థమిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా పాములైనప్పటికీ కూడా మోషే చేతికర్ర ఆ పాములన్నిటినీ కూడా మింగివేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎప్పటికైనా దయ్యపు శక్తే ఓడిపోతుంది, దైవశక్తే గెలుస్తుంది అనేటటువంటి విషయాన్ని మన జీవితంలో ఎప్పటికీ కూడా మరచిపోకూడదు. అయితే మరి 40 సంవత్సరాలు గొర్రెలను మేపి ఎన్నెన్నో అనుభవాలు మోషే నేర్చుకున్నాడు. ఆ తర్వాత మరలా ఫరో సైన్యం దగ్గరికి వచ్చి, ఫరో రాజు దగ్గరికి వచ్చి, ఐగుప్తుకు వచ్చి ఆ ఇశ్రాయేల్ని విడిపించడానికి ఫరో ద్వారా ఎన్నో శోధనలు భరించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. అన్ని రకాల అద్భుతాల్లో కూడా మరి మోషేకు దేవుడు జయమిచ్చాడు. చివరికి ఒక గొప్ప అద్భుతం ఏంటంటే మోషేతో దేవుడు చెప్పాడు కదా, మరి పసుకా బలి పశువును వధించి అది మీరు తీసుకొని తినాలి, రాత్రే తినాలి, నడుస్తూ తినాలి అలా అని చెప్తూ ఆ రక్తము మీ నిలువు కమ్ములకు, మీ గడప కమ్ములకు, నా అడ్డ కమ్ములకు రాసుకోండి. అవి ఆ రక్తాన్ని చూసి సంహార దూత మిమ్మల్ని దాటిపోతాడు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీలందరికీ ఈ విషయం తెలుసు, కానీ ఐగుప్తీయులు ఎవరికీ కూడా ఈ మాట చెప్పలేదండి. వారికి తెలీదు, ఒక్కళ్ళు కూడా పెదవి విప్పి చెప్పినటువంటి వారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆ బస్కా బలి పశువును వధించి ఆ రక్తాన్ని నిలువు కమ్ములు అడ్డకమ్ములకి రాసుకున్నప్పుడు మరి మరణదూత వారి గుడారాల్లో ప్రవేశించలేదు, కానీ ఐగుప్తీయుల ఇళ్లలో ప్రవేశించి ఐగుప్తీయుల ఇళ్లలో ఉన్నటువంటి జ్యేష్ఠులందరూ కూడా చనిపోయారండి. ఏ గడప చూసినా సరే, ఏ తలుపు చూసి తెరిచినా సరే మరణము వారి గృహాల్లో విలయతాండమాడింది. ప్రతి ఇంటిలో కూడా శవము లేని ఇల్లు అంటూ లేకుండా పోయిందండి. ఆలోచన చేయండి, ఆ రోదన ఏడ్పు మర్ర పెడుతున్నారు, కన్నీరు కారుస్తూ ఉంటున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. ప్రతి ఇంటిలో కూడా మరణము విలయతాండమాడింది. ఆలోచన చేయండి, అలాంటి పరిస్థితుల్లో ఫరో ఇంటిలో ఉన్నటువంటి తనకున్న ఒక్కగానొక్క కుమారుడు కూడా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఆలోచించండి, అప్పటి కానీ తన కఠినత్వం పోలేదండి. ఎన్ని అద్భుతాలు చూసినా హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. కానీ తన ఇంటిలో తన బిడ్డ చనిపోయేటప్పటికీ మరి అప్పుడు ఇస్రాయేల్ ప్రజల్ని పంపించడానికి నిర్ణయం తీసుకున్నాడు. అయినప్పటికీ కూడా పంపించినట్టే పంపించి మరలా వారిని వెంబడిస్తున్నాడు. ఫరో సైన్యము మరి ఇస్రాయేల్ ప్రజలను తరుముకుంటూ వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో తీరా ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసారు ఇస్రాయేల్ ప్రజలు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది. ఎదురుగా వెళితే సముద్రంలో పడతారు, ఆ ముందుకెళ్తే నుయ్య, వెనక్కి వెళ్తే గొయ్యలాగా. ఏం చేయాలో చేతకాని పరిస్థితుల్లో ఇప్పుడు ముందుకెళ్ళినా చేస్తాము, వెనక్కి వెళ్ళినా చేస్తాము, ఏం చేయాలని వాల్ రాబర్ట్ అనే ఒక దైవజనుడు చెప్తాడు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో చేతులెత్తి ప్రార్థన చేయాలి అని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, కీర్తనల గ్రంథము 141వ అధ్యాయం 2వ వచనంలో కూడా మీరు ప్రార్థన చేస్తే అది దేవుని సన్నిధికి ధూపం వలె వెళ్తుందని, మీరు చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె ఉంటుందని, దావీదు నీ దృష్టికి అవి అంగీకారం లగుతాయని మరపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ముందుకెళ్ళినా చేస్తాం, వెనక్కెళ్ళినా చేస్తామనే పరిస్థితుల్లో మరి చేతులెత్తి ప్రార్థన చేయమని ఆ యొక్క దైవజనుడు చెప్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు మోషేతో కూడా దేవుడు చెప్తున్నాడు. మోషే నీ చేతిలో ఏముందంటే కర్ర ఉంది, ఆ చేయి చాచి ఆ సముద్రం మీద పెట్టమన్నప్పుడు ఆ యొక్క సముద్రము 2 పాయలైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అటు ఎటు ఎటు చూసినా ఆ గోడల్లాగా నిలబడిపోయి నీళ్ళే ఒక గోడల్లాగా నిలబడి, ఒకవేళ దారిని వెళుతూ వెళుతూ ఆ ఇస్రాయేల్ ప్రజలు కూడా ఆ నీళ్ళ గోడలని కూడా టచ్ చేసి చూసుండొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ ఎంత ఊహించనటువంటి గొప్ప అద్భుతము ఇస్రాయేల్ ప్రజల కళ్ళారా చూశారు. అయితే ఇక్కడ మనం చూసినటువంటి విషయాలు మనం గమనించినట్లయితే అంత కళ్ళారా చూసినటువంటి ఇస్రాయేల్ ప్రజలే దేవుని మీద, దేవుని సేవకుల మీద సణుక్కుంటూ గొణుక్కుంటూ ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. అలుపు సలుపు లేకుండా, పగల ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా మరి మేఘస్తంభాన్ని, ఆ అగ్నిస్తంభాన్ని దేవుడు ఉంచాడు. ఇంకా వాళ్ళు కష్టపడకుండా 40 సంవత్సరాలు వారు సంపాదించలేదు, ప్రయాసపడలేదు. ఆకాశం నుంచి మన్నా కురుస్తుంటే తిని తెరిసారటండి. దేవదూతలు తినే ఆహారం వారికి పెట్టిన, కష్టపడే పని లేకుండా కూర్చోబెట్టి చక్కగా వారిని పోషించినప్పటికీ కూడా మరి వారు దేవుని మీద, దేవుని సేవకుల మీద తిరగబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ మేఘం పైకి లేస్తేనే ఒక రోజా, ఒక నెల, లేకపోతే ఒక సంవత్సరం మేఘం పైకి లేవకపోతే వారు ప్రయాణం చేయకుండా అక్కడే ఉన్న చోట్లోనే నిలబడిపోవలసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా 40 రాత్రులు 40 పగలు వారు ప్రయాణం చేశారండి. వారి ప్రయాణము మరి చాలా తక్కువ రోజుల్లో వెళ్ళిపోవచ్చు, కానీ ఆ 40 సంవత్సరాలు వారు నడిచారు. సణుక్కుంటూ గొణుక్కుంటూ, ఒక అడుగేయడం దేవుని మీద సణుక్కోవడం, ఒక అడుగేయడం దేవుని సేవకుడి మీద గొణుక్కోవడం, వారి సణుగులు దేవుడు విన్నాడటండి. అయితే ఎన్నో రీతిలుగా వారిని గద్దించాడు. అయినప్పటికీ కూడా మరి ఆ బయలుదేరినటువంటి వారు ఎవరూ కూడా పాలతీనలు ప్రవహించే దేశానికి వెళ్ళలేదు. కానీ అక్కడ బయలుదేరిన వారిలో మరి మోషే కూడా వెళ్ళలేకపోయాడు. ఆ మోషే మరి ఆ పిస్కా కొండ మీద నన్ను చూస్తావే కానీ అందులో అడుగు పెట్టవని దేవుడు చెప్పాడు. అయితే యెహోషువా, కాలేబులు మాత్రమే ఆ యొక్క పాలతీనలు ప్రవహించే దేశానికి వెళ్ళారండి. అయితే అరణ్యంలో 40 సంవత్సరాల్లో పుట్టినటువంటి వారు ఆ యొక్క మరి పాలతీనలు ప్రవహించే దేశంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మన జీవితాల్లో కూడా ఇలాంటి కష్టము ముందు చూసి ముందుకెళ్ళినా వెనక్కెళ్ళినా ఎటు తోచని పరిస్థితుల్లో మన జీవితాల్లో కూడా చేతులెత్తి ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. అలా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తూ ఉంటాడు. నా కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎంతో విలువైనటువంటి దేవాది దేవుడు వారు అనుక్షణము నడిపిస్తూ వెన్నంటి ధైర్యపరుస్తూ ఉన్నప్పటికీ కూడా వారు దేవుని కార్యాలను గ్రహించలేకపోయి ఉంటున్నారు. అలాగే యేసు ప్రభు వారు కూడా మరి కూడా ఉంటూ ఎన్నో అద్భుతాలు కని విని ఎరగని ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి.
భూమి పుట్టింది మొదలుకొని ఇలాంటి అద్భుతాలు చేసిన దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఉన్నారా ప్రపంచంలో? ఆలోచన చేయండి. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు ఆయన, గురుడి వారికి కళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగులను ముట్టి బాగు చేశాడు, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ముడితే బాగుపడతానని ఆయన వస్త్రపు చెంగు ముట్టి బాగుపడి ఉంటున్నది. ఇలాగా మరి 18 సంవత్సరాల నడుము వంగిపోయినటువంటి స్త్రీని ఆమె నడుము మీద చేతులుంచి చక్కగా నిలబడమని చెప్పినప్పుడు మరి పక్షవాయువు కలిగినటువంటి వారిని, చచ్చిపోయినటువంటి వారిని కూడా ఆయన బ్రతికించినటువంటి సన్నివేశాలు, ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి అద్భుతం చూసి కూడా తోమా తన చూతలేసి ప్రభు లేచాడు అంటే నమ్మలేకపోయాడండి. ఈనాటి క్రైస్తవ జనమ ఎంతమంది ఆయన చేసిన అద్భుతాలు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు, ఇంకా పూర్తిగా దేవుణ్ణి నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. చాలామంది నమ్ముతున్నారండి, కానీ ఎలా నమ్ముతున్నారంటే దయ్యాలు నమ్మినట్టు నమ్ముతున్నారు. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి యేసు ప్రభు దేవుడని, కానీ మరి దయ్యాలు పరలోకానికి వెళ్తాయండి? ఆలోచన చేయండి. గారిజి సిమోను కూడా నమ్మాడు, బాప్తీసం కూడా తీసుకున్నాడు, పిలుపుని దైవజనులు ఎడబాయకుండా తిరుగుతూ ఉన్నాడు. కానీ పేతురు గారు ఆ యొక్క సీమోను గురించి చెప్తున్నాడు, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా లేదు అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, ఈరోజు దేవుని నమ్మితే పని అయిపోతుంది, బాప్తీసం తీసేసుకుంటే పని అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ మరి పరలోక రాజ్యంలో అడుగు పెడతానా లేదా అని భయభక్తులు కలిగి యేసు ప్రభువుని వెంబడించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఈ రోజుల్లో రైల్వే స్టేషన్కి వెళ్ళకుండానే ట్రైన్ టికెట్ తెచ్చుకుంటున్నాం ఇంట్లోనే ఆన్లైన్లో. కానీ మరి టికెట్ ఉంది నా దగ్గర, నేను హైదరాబాద్ వెళ్తాను అని అనుకుంటే వెళ్ళగలుగుతామండి? ఆ టికెట్ ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సరే, రైల్వే స్టేషన్కే వెళ్ళాను, నా ముందు ఒక ట్రైన్ వచ్చి ఆగింది, ఆ ట్రైన్ ఎక్కేసాను అనుకోండి, పక్కన ఉన్న ఆవిడ అంటుంది కదా, అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది అనుకోండి, నేను హైదరాబాద్ వెళ్తున్నాను, అమ్మమ్మ ఇది హైదరాబాద్ వెళ్ళదు, ఇది విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ అని చెప్తే, లేదు లేదు నా దగ్గర టికెట్ ఉంది, నేను బండి ఎక్కాను, నేను హైదరాబాదే వెళ్తున్నానంటే ఎలా కుదురుతుంది? ఈరోజు చాలామంది చాలా రకరకాల పిచ్చుల్లో ఉన్నారండి. ఏ బండి ఎక్కినా హైదరాబాదే వెళ్తుందా? ఏ దేవుడిని నమ్ముకున్నా పరలోకానికే వెళ్తావా? పరలోకానికి తీసుకెళ్ళగలిగిన దేవుణ్ణి నమ్ముకుంటేనే పరలోకానికి వెళ్తామనేటటువంటి విషయాన్ని మర్చిపోకండి. చాలామంది ఇంకా ఏం చేస్తున్నారంటే, చూడండి నేను హైదరాబాద్ వెళ్ళే ట్రైనే ఎక్కాను అనుకోండి, అయితే కాజీపేట వచ్చేసరికి అక్కడ చాలా బిజీగా హైదరాబాద్ ఉన్నట్టే ఉందనుకోండి, నిద్రపోయాను నేను, సడన్గా లేచేటప్పటికి ఇదే హైదరాబాద్ అని అక్కడ దిగిపోయాను అనుకోండి, అక్కడ దిగి ఏమండి ఇది ఏ ఊరు అని అడిగాను అనుకోండి, ఇది కాజీపేట అంటే, లేదు లేదు నేను హైదరాబాద్ టికెట్ నా దగ్గర ఉంది, నేను హైదరాబాద్ వెళ్ళే బండి ఎక్కాను, నేను హైదరాబాద్, నేను దిగిందే హైదరాబాద్ అంటే ఎలా కుదురుతుంది? చాలామంది ఎస్ఐ నమ్ముకుంటున్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నమ్ముకుంటున్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేస్తున్నారు. కానీ చివరి వరకు హైదరాబాద్ వెళ్ళేంత వరకు కూడా మనం ట్రైన్లో కొనసాగవలసినటువంటి వారు మాట్లాడుతున్నాం. రాకడనే రైలు బండి వస్తుంది, సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు విశ్వాస జనాంగమా, క్రైస్తవ బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి మరి దేవుని ప్రజలారా, దేవుని నమ్ముకున్నాను అనుకుంటున్నావు కానీ దయ్యాలు నమ్మినట్టు, గారిజి సింహం నమ్మినట్టు నమ్మితే మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేము. ఆయనతో ఉండాలి అంటే, ఆయనతో శ్రమ పడినట్లయితే ఆయనతోటి వారసులం అవుతామని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. రోమేలకు రాసినటువంటి పత్రిక మరి 8వ అధ్యాయము 14వ వచనం చూస్తే, దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారు దేవుని పిల్లలై ఉంటారు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆయన పిల్లలమైనటువంటి మనము ఆయనతో శ్రమ పడవలసినటువంటి వారమై ఉంటున్నాం. 17వ వచనం చూస్తే, ఆయనతో శ్రమ పడినట్లయితే ఆయనతోటి వారసులం అవుతామని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. కాబట్టి ఇంకా ఆయన్ని చాలామంది నమ్మలేని స్థితిలో ఉంటున్నారు.
తోమా కూడా ఎన్నో అద్భుతాలు చూశాడు యేసు ప్రభుతో పాటు. కానీ ఆయన తిరిగి లేచాడంటే నమ్మలేకపోయాడు. ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ మరి ఆయన యేసు ప్రభు వారు ఆయన అతనితో చెప్పాడు కదా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అయితే నువ్వు చూసి అవిశ్వాసివి కాక విశ్వాసివై ప్రకటించమని చెప్పి ఉంటున్నాడు. ఆ తోమానే మన భారతదేశానికి సువార్తను పట్టుకొచ్చి ఉంటున్నాడు. ఎన్నో చిత్రహింసలు చేయబడ్డాడు, ఎన్నో మరి ప్రభు దేవుని కొరకు శ్రమలు అనుభవించాడు. యేసు ప్రభు కొరకు, మరి యేసు ప్రభు కొరకే తన ప్రాణాలు అర్పించినటువంటి యోధుడిగా ఉన్నాడు. అయితే మన జీవితాల్లో మరి లేఖనాలు ఆధారంగా చేసుకొని దేవుని గురించి చెప్పడాన్ని బట్టి విని చదివి ఆ యేసు ప్రభుని మన హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి మనము మరణం వరకు, అంతం వరకు, ఆఖరి తుది శ్వాస విడిచే అంత వరకు కూడా ఈ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవలసినటువంటి వారు అంటున్నాము. ఇంకో విషయం చెప్పాలంటే, మనం నిత్య జీవంలో అడుగు పెట్టేంత వరకు కూడా ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎన్నోసార్లు మన జీవితాల్లో దేవుని కొరకే బ్రతకాలి అనుకుంటాము, కానీ శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు తొలగిపోయేటటువంటి వారు అనేక మంది ఉంటారు. కానీ ఇక్కడ నా జీవితంలో చూసినట్లయితే చిన్న మాట మీతో చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. చాలామంది చాలా చాలా విషయాలుగా నేను సఫర్ అవుతున్నాను, నన్ను చూసేవాళ్ళు లేరు, నన్ను పలకరించేవాళ్ళు లేరు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు అని చెప్పేసి కృంగిపోతూ ఉంటారు. ఒకనొక సమయంలో నేను కూడా అలాగే కృంగిపోయాను. ఎందుకంటే నాకు ఇద్దరు కుమారులు పుట్టిన తర్వాత మరలా మూడో గర్భవతిగా ఉన్నప్పుడు మరి 9వ నెల హాస్పిటల్లో చెకప్ కోసం వెళ్ళాను. మరి బాత్రూమ్కి వెళ్ళరమ్మన్నారు. వెళ్ళేసరికి నేను బాత్రూమ్ నుంచి వచ్చేటప్పుడు కాలు జారి పడిపోయాను. 9వ నెల స్టార్ట్ అయ్యింది. జారి పడిపోవడంతో చాలా భయంకరమైనటువంటి రీతిగా నేను అలా చతికిలు పడిపోయాను. గంట సేపు ఎవరు కూడా బాత్రూమ్కి రాలేదు. ఎవరైనా వస్తే బాగుండు, ఎవరైనా నన్ను లేపితే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ ఎవరు రాలేదు. మరి హాస్పిటల్లో అయిపోయే టైం అయిపోయింది. గబగబా నేను ఎలాగ వెళ్ళాలి అని చెప్పేసి ఆ గోడలు పట్టుకొని, పంపులు పట్టుకొని ఎలాగో నెమ్మదిగా లేచి చెకప్ చేయించుకొని అప్పుడు చెప్పాను, నేను ఇలా బాత్రూంలో పడిపోయానండి అని చెప్తే, ఆ చెకప్ చేసి ఆ బేబీ ఓకే అని చెప్పేసి మందులు రాసి ఇచ్చి పంపేశారండి. అయితే నేను గేట్ దగ్గరికి నడిచి వెళ్ళడానికి కూడా నాకు ఓపిక లేదు, నడిచే పరిస్థితి లేదు. అయితే ఎలాగో కష్టపడి వెళ్ళేసరికి ఒక రిక్షా వచ్చింది, ఎక్కాను. ఇంటికి వచ్చిన తర్వాత దిగడం నా చేత కాటలేదు. మరి పిల్లలు స్టూల్ వేశారు, ఎలాగో నెమ్మదిగా దిగాను. నా యజమాని డ్యూటీ నుంచి వచ్చారు, గబగబా వేడినీళ్ళు కాసి ఇచ్చారు. ఏంటమ్మా ఏంటి అని చెప్తే ఇలా పడిపోయానండి అంటే, ఆ వేడినీళ్ళు స్నానం చెయ్యి కొంచెం సర్దుకుంటాయని చెప్పేసి అన్నారు. కానీ మరి నేను స్నానం చేసి చీర కట్టుకున్నాను, కాళ్ళు మంచం మీదకి పెట్టలేకపోతున్నాను. నా కొడుకులు ఇద్దరు కూడా చెరుకు కాలు పట్టుకొని మంచం మీద పెట్టారు. రాత్రంతా చాలా బాధ, భరించలేనటువంటి వేదన. అదే రాత్రి నా యజమానికి నైట్ డ్యూటీ వేశారు. ఆయన డ్యూటీలో ఉండలేకపోతున్నారు. మరి నా దగ్గరికి 2-3 సార్లు వచ్చి చూశారు. ఇక తెల్లారగట్ల మరి పర్మిషన్ అడిగి వచ్చేసి అంబులెన్స్ ఫోన్ చేసి నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. అయితే అలాంటి పరిస్థితుల్లో నన్ను ఎక్స్రే తీసి ఆ బెడ్లోకి తీసుకెళ్లారు. నన్ను బెడ్ మీద వేసేటప్పటికల్లా ఎక్స్రే నా వెనకాల వచ్చేసింది. చూస్తే ఈ ఎముకల గూడు విడిపోయిందండి, ఇంత గ్యాప్ వచ్చేసింది అని డాక్టర్లు చెప్పారు. గడికో డాక్టర్ రావడం 9వ నెల స్టార్ట్ అయిందంటే, నెల రోజులు మంచంలో ఉన్నాను. మరి తిరిగి లేచి నడుస్తాననే నమ్మకం లేని పరిస్థితిలో ఉన్నాను. ఎవరు నన్ను కన్నెత్తి చూడలేదు. నా యజమాని పిల్లలిద్దరిని స్కూల్కి తీసుకెళ్ళడం, సేవా పరిచర్య చూసుకోవడం, డ్యూటీ చూసుకోవడం, మళ్ళీ వచ్చి నాకు మరి క్యారేజ్ తీసుకురావడం, ఇలాగ అవస్థ పడుతూ ఉన్నారు. ఒకరోజు నేను బాగా ఏడుస్తున్నాను, ఈ పరిస్థితుల్లో నన్ను చూసిన వాళ్ళే లేరు, మరి ఆపరేషన్ చేసి తీస్తే బిడ్డని ఎవరు చూస్తారు, నన్ను ఎవరు చూస్తారు, నేను చచ్చిపోతే ఎంతమంది వస్తారో కదా నన్ను చూడడానికి, నేను బ్రతికుంటుండగా కనీసం పలకరించే వాళ్ళు లేరని చెప్పేసి నేను చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు నాతో మాట్లాడుతున్నారండి. పరమగీతాలు 8:3 నాకు కనబడుతుంది. ఆ వాక్యం కూడా నాకు కనబడుతుంది. నా ఎడమ చేయిని తల కింద ఉంది, నా కుడి చేత్తో నేను నిన్ను కౌగులించుకున్నానని చెప్పినప్పుడు ఆ మాట నేను చదువుతూ ఉన్నప్పుడే నాకు స్వస్థత వచ్చేసిందండి. ఆ ప్రొద్దునే పక్కకు తిరిగాను, నాకేమంత బాధ
బాధ అనిపించలేదు, లేచిది కూర్చుందాం అనుకున్నాను. అప్పటికే నెల రోజుల నుంచి నేను లేవలేదు కనుక కళ్ళు తిరుగుతున్నాయి, చీకటైపోతుంది, పడిపోతానేమో అని భయం వేసింది. అయితే మరి 9 గంటల ప్రాంతంలో నా యజమాని టిఫిన్ తీసుకొచ్చారు. నెమ్మదిగా ఆయన పట్టుకొని లేచి కూర్చున్నాను. కూర్చుంటే ఏంటమ్మాయి కూర్చున్నావు అన్నారు. అంటే నాకేం బాధగా లేదండి, అసలు కదిలితే కరుక్కుం అనేది, మెదిలితే కరుక్కుం అనేది నెల రోజులు ఎలా పడుకున్నదన్న అలాగే అన్ని మంచంలోనే చాలా భయంకరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో లేచి నేను కూర్చున్నాను. అయితే దేవుడు గొప్ప అద్భుతాన్ని నా జీవితంలో చేశాడు. నా యజమాని ఎంతో సంతోషంతో దేవుణ్ణి స్తుతించి ఉంటున్నారు. ఊహించని గొప్ప కార్యాలు ఆయన చేసే దేవుడు. ఎవరో చెప్తే వినడం కాదండి, మన జీవితాల్లో కూడా ఆయన అద్భుతాలు చేస్తాడు. నమ్మితే గొప్ప కార్యాలు చూస్తారని ప్రభు చెప్తున్నాడు.